నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిభట్ల శ్రీహరి శర్మ గారు నమస్కారం గురుగారు వాగత్వసం ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం అంటేనే చాలా పరమ పవిత్రమైన మాసం మనకు అన్ని ప్రతి నిత్యం కూడా ఒక పండగ వాతావరణమే నిత్యం దీపారాధనలు ఆలయాలకు వెళ్ళటం కానీ ప్రతిరోజు కూడా చాలా విశేషమైంది అయితే ముఖ్యంగా కార్తీక మాసంలో ఆ రోజు శివుణ్ణి ఏ రకంగా గనక మనం ఆరాధిస్తే ఆయన నుంచి మనం అనుగ్రహం పొందే అవకాశం ఉంటుందంటారు కార్తీక మాసం మనకున్నటువంటి ఈ ద్వాదశ మాసాలలో ప్రధానంగా మాఘమాసము అలాగే చైత్రమాసము శ్రావణ మాసము ఆశ్వీజమాసము కార్తీక మాసము మార్గశిర మాసం ఇవన్నీ కూడాను పుణ్యమాసాలుగా చెప్పబడ్డది ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధానమైనటువంటి దేవత ఆరాధన ఉంటే ముఖ్యంగా వ్రతాలు చేసుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం అందుకనే ఇక్కడ ఈ కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ వ్రతం ఆచరిస్తాము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాము అలాగే ఇంకా కార్తీక వీర్యార్జుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము కేదారేశ్వర వ్రతం ఆచరిస్తాము ఇలా మొత్తం వ్రతాల కాలమే ఈ యొక్క కార్తీక మాసం అంతా ఇక ఈ కార్తీక మాసంలో వ్రతము ఆచరించడానికి ఎందుకు నియమం పెట్టబడి ఉంది అని అంటే దీనికి వెనక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటి మన మహర్షులు ఈనాడు మనం ఏమనుకుంటామంటే ఈ నోబెల్ బ్రహుమతి పొందినటువంటి సైంటిస్టులే గొప్పవాళ్ళు హీరోలు వాస్తవమే ఒప్పుకుంటాం ఎందుకంటే మానవాళికి మంచి చేయడం కోసం ఎన్నో కొత్త కొత్తవన్నీ కనిపెడుతున్నారు అందుకనే వాళ్ళకి పిలిచి నోబెల్ బహుమతి లాంటివి ఇస్తున్నారు మరి ఇంతకన్నా గొప్పదైనటువంటి వాళ్ళు మన మహర్షులు కాబట్టి మన మహర్షులకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ప్రతీది కూడాను ఆచరించి మానవాళికి ఏది ఉపయోగము ఏది ఉపయోగం కాదు ఇప్పుడు మనకు ప్రతి కూరలో కూడా కరివేపాకు వాడతాం అవునండి ఈ కరివేపాకును కనిపెట్టింది భరద్వాజ మహాముని భరద్వాజ మహాముని గనక వంటలు గనక ఏ విధంగా చేసుకోవాలని తెలవకపో చెప్పకపోతే ఏ విధంగా కూర వండుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆహార పదార్థాలని మనకు తెలిసేది కాదు ఆయన రీసెర్చ్ చేసి పెట్టాడు భరద్వాజ మహాముని ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ కార్తీక మాసంలో చలు అంటే నాగుల చవితి నుంచి చలి ప్రారంభమవుతుంది ఈ నాగుల చవితి తర్వాత తర్వాత శివరాత్రి వరకు ఉంటుంది శివరాత్రితోనే హరహర అనుకుంటూ వెళ్ళిపోతుంది చలివి అయితే సహజంగా సైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే శరీరంలో వేడి ఉండదు కాబట్టి తిన్న పదార్థము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది మామూలు నెలల్లో కంటే కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది అందుకనే నక్తము అనగా ఉపవాసాన్ని ఆచరించే విధానాన్ని కార్తీక మాసంలోనే పెట్టారు మీరు శ్రావణ మాసంలో ఎక్కడైనా ఉపవాసం లేదు నోములు చేసుకుంటారు అమ్మవారికి పూజలు చేసుకుంటారు అలాగే ఈ కార్తీక మాసం ఈ శ్రావణ మాసంలో ఎక్కడ కూడా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చెప్పబడాలి కానీ కార్తీక మాసంలో నదీ స్నానం సముద్ర స్నానం చెప్పబడి ఉంది కాబట్టి ఏ మాసానికి ఆ మాసానికి ప్రత్యేకమైనటువంటి మానవ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి సైన్స్ ధర్మం జోడించి మన ఈ యొక్క విధానాన్ని మనకు మహర్షులు మనకు అందించారు మహర్షులు అంటే మనం మహర్షులు అంటున్నాం ఆ కాలానికి వాళ్ళు సైంటిస్టులు సరే ఈ కార్తీక మాసం విశిష్టతలో భాగంగా మనం చూసుకుంటేనమ్మా ప్రతిరోజు శివారాధన చేసేవాళ్ళు ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి ఇక మాకంత ఓపిక ఉండదండి బిజీ లైఫ్ కదా కానీ భక్తి మాకం మాత్రం మాకేం తక్కువ కాదండి భక్తి మాకు చాలా ఉంది కానీ సూక్ష్మంలో మోక్షంలాగా ఈ కొన్ని పనులు చేసినట్లయితే ఎక్కువ పుణ్య ఫలితము ఆ ఈశ్వరుని అర్చించాలని మా మనస్సు ఉంటుంది కానీ మనసు లేకుండా ఏదో పొడి పొడిగా చేసుకుంటూ పోవడం అనేటువంటిది కాదు కాబట్టి మనస్ఫూర్తిగా మేము చేసుకోగలుగుతాము ఏ ఏ రోజులైతే మనకు శివారాధన కలుగుతుందని చాలామంది అడుగుతున్నారు ఆ అందరి ప్రశ్న వాళ్ళ మనసులో ఉన్నదే మీ నోటి నుంచి వచ్చింది వాస్తవానికి కాబట్టి ఈ కార్తీక సోమవారములు అనేటువంటిది మరియు కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి ఇవన్నీ కూడాను ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా శివ అనుగ్రహాన్ని పొందేటువంటి పుణ్యమైనటువంటి రోజులుగా చెప్పబడి ఉంది కాబట్టి ఈ కార్తీక మాసము సోమవారం మనకిప్పుడు నాలుగో తారీఖు నుంచి మొదలవుతుంది కార్తీక సోమవారం అవుతుంది ఈ యొక్క శివానుగ్రహాన్ని పొందగోరేటువంటి ప్రతి మానవుడు కూడా బ్రహ్మ ముహూర్త కాలంలో వీలైతే మేల్కొనాలి అనగా మూడింటికి మేల్కొని నాలుగు గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఈ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలం పూజా సమయం సూర్యోదయం కంటే ముందే పూజ ముగించుకోవాలి ప్రతి సోమవారం నాడు కూడా ఆ విధంగా పూజ చేసుకోవాలి ఒకవేళ నిత్యం చేయాలనుకునే వాళ్ళు ఇదే విశేషమైన ఫలితం ఎందుకంటే చీమైన కుట్టదు మనం విష్ణువుని ఆరాధిస్తే తప్పక మోక్షం కలుగుతుంది మోక్షకారకుడు విష్ణువే విష్ణు కానీ ఆ విష్ణు ఎలాంటి మోక్షాన్ని ఇస్తాడు ఏ విధంగా ఇస్తాడంటే జన్మ జన్మల నుంచి చేసినటువంటి పాప ఫలితములని అన్నీ కూడాను కష్టాల రూపంలో మనల్ని అనుభవింపచేసి తుదగి విష్ణు సాయుధ్యం కలుగుతుంది అందుకనే త్యాగయ్య అన్నమయ్య ప్రహ్లాదుడు శిబి చక్రవర్తి బలి చక్రవర్తి వీళ్ళందరూ కూడా ప్రభ భాగవతోత్తములు వాళ్ళందరూ కూడా కష్టాలు పడే విష్ణు సాయుధ్యాన్ని పొందారు కానీ ఈశ్వరానుగ్రహం పొందడం అనేటువంటిది చాలా తేలిక ఒకసారి శివానుగ్రహం కలిగింది అనంటే అంటే ఆ శివుని యొక్క అనుగ్రహంలో ఒక వ్యక్తికి అనగా శివానుగ్రహంలో వెయ్యి కోట్ల వంతులో కోటి వంతు ఆ శివానుగ్రహం మన మీద ఉంటే మనకు మూడు తరాల వరకు అన్నపానాదులకి లోటు లేకుండా జీవితం గడిచిపోతుంది అంతటి గొప్పది ఆ శివానుగ్రహం ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి చాలా తేలికైనటువంటి విధానంగా కూడా చేసుకోవచ్చు అంటే చాలా తేలికంటే ఇక్కడ దైవం తక్కువ అని ఇక్కడ లోకువ కాదు ఇక్కడ నిండైనటువంటి మనస్సు ఇక్కడ ప్రధానంగా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు విష్ణువు కన్నా పరీక్ష విష్ణువైనా పరీక్షలు పెడతాడు కానీ ప్రహ్లాదు దగ్గర తీసుకోవడానికి విష్ణు ఎంత పరీక్షలు పెట్టాడు హిరణ్య కశ్యుడి చేత చేశాడు ఇక్కడ హిరణ్య కశ్యుడు పెట్టాడు అని అంటారు కానీ హిరణ్య కశ్యపుడి చేత విష్ణువు పెట్టించాడు అది భక్తి ఇక్కడ శివానుగ్రహం పొందేటువంటి విధానంలో సూర్యోదయ పూర్వమే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే చక్కగా ముందుగా నాలుగు గంటల కల్లా ఇంట్లోకి ప్రవేశం చేస్తారు కదా కాలుకు తెచ్చుకొని పూజా మందిరం అంతా శుభ్రపరచుకొని ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి గోశాలలో కానీ శుద్ధమైన ఆవు నెయ్యి కానీ ఉన్నటువంటిది తీసుకోవాలి బయట నాలుగు వందలకి ఐదు వందలకి ఆవు నెయ్యి దొరుకుతున్నాయమ్మా అది సరైనది కాదు కానీ అందరికీ అదే కాబట్టి ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెతో చేయండి నల్ల నువ్వుల నూనె నాలుగు వందల రూపాయల కిలో దొరుకుతుంది ఒరిజినల్ దాంతో చేయండి చాలు ఫలితం అంతే ఫలితం ఉంటుందమ్మా ఓకే అయితే ఈ దీపారాధన చేసి ముందుగా గణపతికి గణపతికి నమస్కారం చేసుకొని నేను చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి నాకు ఎటువంటి మంత్రాలు తెలియవు స్వామి కానీ నిన్ను అర్థిస్తున్నాను నా జీవితం బాగుపడాలి నా కుటుంబం బాగుండాలి నా దేశం బాగుండాలి కాబట్టి చక్కగా ఆ చేసినటువంటి పూజా ఫలితాన్ని నాకు తొందరగా నాకు చెయ్యి ఎటువంటి అడ్డంకులు లేకుండా అని చెప్పి ఆ గణపతికి నమస్కారం చేసుకొని గణపతి శ్లోకాన్ని ధ్యానం చేసి ఆ గణపతి దగ్గర అనుగ్రహం తీసుకొని ఇక అభిషేకం మొదలు పెట్టుకోవాలి ఈ అభిషేకానికి వాడబడేటువంటి శివలింగాలు అంగుష్ట ప్రమాణముగా ఉండాలి అంటే ఇంత ప్రమాణం అనకా మన కుడి ఎంత సైజు ఉంటుందో అంత తో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే వాడాలి అంతకన్నా చిన్నదైనా పెరగకూడదు ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన నిష్పత్తి ప్రకారం స్వామివారికి నిత్య కైంకర్యములు చేయాల్సిన పరిస్థితి వస్తుంది త్రికాలంలో మరియు దానికి తగ్గట్టుగా నైవేద్యములకు నిష్పత్తి ప్రమాణం కూడా పెంచుకోవాలి అంటే మనం నియమాలు చేయాల్సిన పనులు విధానాలు వేరుగా ఉంటాయి కానీ దోషమైతే నియమం పాటించగలిగితే ఇంత పెద్ద లింగం ఒక లింగమైనా పెట్టుకోవచ్చు తప్పేమీ లేదమ్మా ఇక అభిషేకము చేసేటువంటి శివలింగములు నవరత్నాలతో ఉన్నటువంటి అనగా తొమ్మిది గ్రహాలకు సంబంధించి చెప్పబడినటువంటి శివలింగాలు మరకత శివలింగం శ్రేష్టము స్ఫటిక శివలింగం పెట్టుకుంటారు బయట గాజువి దొరుకుతాయి ఒరిజినల్ స్ఫటికం తీసుకోవాలి జ్ఞానవృద్ధి వైరాగ్యం కలుగుతుంది ఇక అన్నిటికంటే ప్రపంచంలో విశ్వంలో ఉన్న అన్ని లోకాలలోకెల్లా పూజనీయమైనటువంటిది రసలింగము అది చాలా దుర్లభం ఒరిజినల్గా దొరకడం పాదరసలింగం అయితే ఈ కలియుగ ప్రమాణాన్ని అనుసరించి మృతికతో చేసినటువంటిగా మట్టితో చేసినటువంటి శివలింగము చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆ శివలింగాన్ని చక్కగా తయారు చేసి ఆ శివలింగానికి మొత్తం కూడా ఆవుని గనక అద్దితే అభిషేకం చేసింది ఆ మట్టి శివలింగము తడిచి కరిగిపోదు మరి దాన్ని అంటే ప్రతిసారి మార్చాలా అవసరం లేదు ఇంకా అదే పక్కకు పెట్టి మళ్ళీ ప్రతిసారి ఒకసారి శివలింగం మృతికతో వాడిన తర్వాత దాన్ని తీసి చెయ్యాలి ఏం చేయాలో లాస్ట్ చెప్తాను ఆ విధంగా శివలింగానికి అభిషేకం చేస్తూ శివాయ నమ అనుకుంటూ మనస్సులో అభిషేకం చేసుకోండి చాలా మంది చేసే తప్పేంటంటే శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ శివాయ అనుకుంటూ చేస్తారు ప్రదక్షిణలు చేసినా పూజ చేసినా ఓం నమ శివాయ అంటారు కానీ అలా చెప్పకూడదు ఎందుకనంటే ఉపనయన సంస్కారం ఉండి గురువుగారు మంత్రోపదేశం చేస్తేనే శివపంచాక్షరి మంత్రం ఉచ్చరించాలి లేకపోతే లేదు ఈ సందేహం నాకు వచ్చి పరమ పూజ్యులైనటువంటి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారిని నేను అడిగాను అడిగినప్పుడు ఈ యొక్క ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు అయితే శివపంచాక్షరి జపం చేసుకుంటారు మరి మిగతా వర్ణాల వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు కదా అంటే ఎలా ఏ నామం జపం చేస్తే శివ పంచాక్షరి మంత్ర జపం ఫలితం దక్కుతుంది అంటే శివాయ నమ అనుకుంటూ ఉన్నా శివపంచాక్షరి జపం చేసిన పుణ్య ఫలితం వస్తుంది నాయన అని చెప్పారు కాబట్టి ధర్మము రూపం అంటే శృంగేరి పీఠమే కాబట్టి వారు చెప్పినటువంటి అనుసారంగా శివాయన మహానుకుంటూ నిండైనటువంటి భక్తితో మనస్సుని ఆ శివలింగం మీద ధ్యానం చేసి ఎటువంటి ఆలోచన లేకుండా భక్తితో గనక ఆ శివునికి అభిషేకము జరిపించి తర్వాత బిల్వదళాలతో కానీ పుష్పాలతో కానీ అర్చన చేసినటువంటి మానవుడు ధన్యుడు ఆ విధంగా సూర్యోదయా పూర్వమే లేచి చక్కగా చేసుకొని సూర్యోదయ పూర్వమే ఆ యొక్క పూజ అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అది చెయ్యాలి ఆ ఉదయిస్తున్నటువంటి అరుణారుణ ఆ లేత కిరణాలు ఉన్నప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి ఈ విధంగా చేసి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళవచ్చు కానీ ఆ రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి ఆఫీస్లో ఉన్న శివాయన మహాన్ అనుకుంటూ వీలు కుదినప్పుడల్లా శివాయన మహాన్ అనుకుంటూ జపం చేసుకోవాలి ఆ సోమవారం రోజులు ఉన్న కార్తీక సోమవారాలు అన్ని రోజులు కూడా చేసుకుని మధ్యాహ్నము కేవలం పాలు పండ్లు తినవచ్చు చేసుకొని నక్తవ్రతాన్ని ఆచరించి ఇంటికి రాగానే చక్కగా మళ్ళీ స్నానమాచరించి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి చక్కగా మళ్ళీ పూజామందిరంలో దీపారాధన చేయాలి మళ్ళీ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి చేసి ఆ స్వామికి శివాష్టోత్తరంతో అష్టోత్తర పూజ చేయాలి చేసిన తర్వాత సోమవారం రోజున అమలకా దానము అంటే ధాత్రి దానం అంటే ఏంటి ఉసిరిక దానం దీపదానం విశేషంగా చేయాలి దీపదానం చేసేటప్పుడు రెండు విధాలుగా అంటే రెండు దీపాలు చేయాలి ఒకటి దేవతా మందిరంలో దానం చేయాలి అనగా గుడిలో రెండవది బ్రాహ్మడికి దానం చేయవచ్చు ఈ విధంగా ఏ వ్యక్తి అయితే ఈ యొక్క విధానంగా ఆచరించి తరువాత చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి ఓకే ఈ విధంగా పైగా ఈ సంబంధించినటువంటి రోజున ఈ విధంగా గనక చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అంటే ఆ సోమవారాలు కార్తీక పౌర్ణమి అమావాస్య కోటి సోమవారాలు ఇలాంటి రోజుల్లో దాంపత్యము పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఉల్లిపాయ వెల్లిపాయ చాలా మటుకు నిషేధం చేయాలి అసలు కార్తీక మాసం మొత్తం కూడా మాంసాహారం నిషేధం ఎందుకంటే మామూలు శాకాహారమే సున్నితమైన ఆహారమే ఈ కార్తీక మాసంలో అరిగి జీర్ణం అవ్వడానికి నాలుగైదు గంటలు పడుతుంది మరి మాంసాహారం కదా ఎక్కువసేపు సమయం తీసుకుంటుంది శరీరంలో ఏదైనా పదార్థం ఎక్కువగా జీర్ణం కాకుండా ఎక్కువ సమయం ఉంటే పులిసిపోయి అసిడిటీ పెరిగిపోయి శరీరము రోగ బారణ పడుతుంది కాబట్టి ఈ నెల మొత్తం కూడా మాంసాహారము విసర్జించాలి వీలైతే కొంతమంది డాక్టర్లు చెబితే ఇది తప్పక తినాలి అన్నప్పుడు వాడవచ్చు అనారోగ్య సమస్యలు ఉన్నవాడు వీలైనంతవరకు నెల రోజుల పాటు తినకపోవడం మంచిది కనీసం ఈ సోమవారాలు పౌర్ణమి అమావాస్య రోజుల్లోనైనా కానీ భుజించకూడదు ఈ నియమాలు కనుక ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో అతనికి ఈ కార్తీక సోమ కార్తీక మాస వ్రత ప్రభావం వలన అనేకమైనటువంటి పుణ్యం కలుగుతుంది అంటే ఎవరికి కావాలండి పుణ్యము మనకు అనుకున్నటువంటి పనులు మాకు ఉద్యోగం కావాలి పెళ్లి కావాలి లేకపోతే సంతానం కలగాలి ఇవి కదా మా కోరికలు నెరవేరాలి అని చెప్పి చాలా మంది అనుకుంటుంటుంటారు కానీ వాస్తవానికి తప్పమ్మ ఎందుకనంటే అలా అనుకోకూడదు గొప్ప పుణ్యాన్ని సంపాదించుకునే సమయాలు సందర్భాలు కొన్ని వస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది త్రిపురాంతక క్షేత్రంలో అవకాశం ఉన్న నవంబర్ పదిహేనో తారీఖు రోజున అవకాశం వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక మనం ఎందుకు ఈ యొక్క పుణ్యము చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం ఆచ ఆలోచించుకున్నట్లయితే ఇప్పుడు ఒక తల్లి కడుపున తండ్రి కడుపున పది మంది సంతానం కలుగుతారు పది మందిలో నలుగురు ముగ్గురు నలుగురు దారిద్ర్యంలో బతుకుతుంటుంటారు కొంతమందికి ఎటువంటి పెళ్లిళ్ళు కావు ఏవి యోగాలు కలవు మరి ఒకే రక్తి ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకొని అందరికీ ఆ కొడుకులందరూ బిడ్డలందరూ కూడా ఉన్నతంగా ఉండాలి కదా అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణం ఉంటేనే సంతానము సంపద పశువులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి పూర్వజన్మ చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కలిగినటువంటి ఆ పది మంది సంతానంలో కొంతమంది ధనవంతులు అయ్యారు కొంతమంది పేరు ప్రతిష్టలు పొందారు పూర్వజన్మ పుణ్య లేని కారణం చేత ఆ తల్లిదండ్రులు గొప్ప తల్లిదండ్రుల ఇంట్లో పుట్టినా కడుపున పుట్టినా వాళ్ళు దారిద్రాన్ని అనుభవిస్తున్నారు ఎంతమంది లేరు ఎన్ని కుటుంబాలు లేవు చుట్టుపక్కల మనం చూస్తున్నాం మన కుటుంబాల్లో లేవా కాబట్టి బాబాయిలు మేనమామలు మేనత్తలు కొంతమంది లేరా అంటే ఇదంతా ఏంటి పుణ్యం సంపాదించుకోలేకపోవడం పూర్ మన తాత ముత్తాతలు పుణ్యాలు సంపాదించి పెట్టి ఉన్నారు వాళ్ళు చేసుకోలేదు వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి మనకు ఐదేళ్లు నోట్లో పోతున్నాయి కాబట్టి మనము మన తర్వాత తరాల వాళ్ళు మన భావి తరాల వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా జీవించాలంటే మనం కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఏమో చెప్పలేము ఎక్కడ ఏ విధంగా రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి కార్తీక సోమవారాలని అందరూ కూడా వీక్షించేటువంటి ప్రే ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక్క చిన్న విషయం మీకు తెలియచేస్తాను వీక్షించేట ప్రేక్షకులు కూడా చెప్పిన విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మనం చేసే పని మనం చేయాలి ఫలితం భగవంతునికి ఇస్తే ఆ భగవంతుడు ఎంతటి పుణ్య ఫలితాన్ని ఇస్తాడు అని అంటే మాటల్లో చెప్పలేనటువంటిది మనం పది అడిగితే వెయిస్తాడు కాబట్టి మనం పది గుంజుకుందామా మాకు ఇస్తే చాలానాయ్యనున్నప్పుడు ఇస్తే మనం ఆనందంగా తీసుకుందాం అనేది మన చేతిలో ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళామనుకోండి అక్కడ పల్లీలు చాక్లెట్లు లేదా ఏమైనా కనబడతాయి ఆ చిన్నపిల్లవాడిని నాకు చాక్లెట్ కావాలని చెప్పి వాడి చేతిలోంచి తీసుకుంటే వాడికి రెండు మూడు చాక్లెట్లు వస్తాయి తాత లేదా నాన్న నాకు ఆ చాక్లెట్ కావాలంటే మనం తీసి పిడికిలు తీస్తే ముప్పై చాక్లెట్లు వస్తాయి అంటే మనం చిన్న పిల్లల లాంటి వాళ్ళు భగవంతునే ఇవ్వాలని భగవంతుడే ఇవ్వాలని కోరుకోవాలి తప్ప భగవంతుని దగ్గర మనం తీసుకోవాలని కోరుకోకూడదు అది తేడా కాబట్టి ఈ విధానాన్ని అనుసరించి ప్రయత్నం మనం చేద్దాం భగవంతుని కర్పిద్దాం భగవంతుని ఇచ్చా ఇవ్వదలుచుకోవడానికి సిద్ధమైతే ఆపేది ఇవ్వడండి కాబట్టి అంత పుణ్యమే మనకు లభిస్తుంది కాబట్టి చక్కగా ఈ యొక్క కార్తీక సోమవారాల నియమాన్ని ప్రతి సోమవారం ఈ విధంగా ఆచరించండి అవకాశం ఉంటే ఏదైనా సోమవారం రోజున ఎలాగో ప్రతి సోమవారం దీపదానాలు చేస్తారు సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ ఈ సోమవారాల్లో ఎక్కడో ఒక చోట చేయండి ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే మీ ఇంట్లో కనుక ఈ యొక్క పరిస్థితులు అవకాశం లేదు చేసుకోవడానికి అవకాశం లేదు దేవాలయంలో అభిషేకం చేసే సమయానికి మీరు వెళ్ళాలి మీరు వెళ్ళి అభిషేకం చేసుకుంటామని చెప్పి మనం వెళ్ళి అభిషేకం చేసుకుంటే మనకు తూతూ మంత్రంగా జరుగుతుంది కానీ అక్కడ ప్రత్యేకించి ప్రతిరోజు ఉదయ సూర్యోదయ కంటే ముందే చక్కగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం అనేటువంటిది ఆ సమయానికి మనం దేవుడి దగ్గరికి వెళితే ఆ అభిషేకం సంపూర్ణంగా మనం చేసుకున్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది మిగతా సమయాల్లో గనక వెళితే అది లఘున్యాసపూర్వకంగా జరుగుతుంది అది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు శివాలయంలో స్వామివారికి జరిపే అభిషేక సమయానికి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అభిషేకం చేసుకునే సమయానికి ఆ విధంగా కాకుండా చేసుకుంటే ఇంకా సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుందమ్మా గురుగారు ఇందాక శివలింగం ఏం చేయాలో చెప్తా అన్నారు కదా మట్టితో చేసిన శివలింగం ఈ మట్టితో చేసినటువంటి శివలింగాలు ఏవైతే ఉంటే ప్రతి సోమవారం నాడు చేసుకుంటారు లేదా ప్రతిరోజు కూడా శివలింగం చేసుకుంటారు అవన్నీ కూడా ఒక పక్కన ఏదైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టి అవన్నీ కూడాను మూట కట్టుకొని ఆఖరి రోజున ఏదైనా నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ విసర్జన చేయండి ఆ విధంగా చేస్తే సంపూర్ణమైనటువంటి శివ ఆరాధన చేసిన ఫలితం ఏదైనా కానీ పూజ చేసిన తర్వాత మట్టి అనేది మట్టిలోనే కలిసిపోవాలి కాబట్టి మనం చేసింది పూజ చేసింది తొక్కకూడదు కదా ఎవరు ఎక్కడ పడితే అక్కడ పడేయలేము కదా అందుకని నదిలో గనక వేసిన సముద్రంలో వేసినా చెరువులో వేసినా లేదా ఎవరు తొక్కని ప్లేస్ లో ఏవీ లేవండి అన్నప్పుడు ఎవరు తొక్కని ప్లేస్ లో గొయ్యి తవి ఆ యొక్క గోతిలో అవన్నీ కూర్చిపెట్టి అయితే మరుసటి రోజు ఎలాగో కొత్త చేస్తాము ముందు రోజు అసలు పూజకు వాడకూడదా మొత్తం పక్కన పెట్టాలి లింగాలకు ఉన్నటువంటి ప్రమాణం ఏంటో ఒకసారి పూజ చేసిన తర్వాత అది మళ్ళీ పనికిరాదు నిమజ్జనం చేసేయాల్సి గురుగారు కార్తీక శుద్ధ తదియ ఆ రోజుకి చాలా విశేషం ఉందని చెప్పి చెప్పారు నిజంగా ఏంటి ఆ విశేషము ముఖ్యంగా ఇది ఏ రోజున వస్తోంది ఆ డేట్ ఏంటి ఆ రోజు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి దాంతోపాటు మీరు అన్నారు ఇంతకుముందు ఒకసారి అరుణాచలేశ్వరుణ్ణి కనుక మనం కార్తీక మాసంలో దర్శించుకుంటే చాలా మంచి ఫలితం పొందొచ్చు అని చెప్పి నిజంగా అంటే వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు అందరికీ వెసులుబాటు ఉండదు అలా వెళ్ళలేని వారు కూడా అంతే పుణ్యం ఎవరి ఇంట్లో ఉండి వాళ్ళు పొందగలిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి చెప్పారు నిజంగా ఏంటి అది అందరికీ చాలా అవసరం ఈ కార్తీక శుద్ధ తదియ మనకు ఈ సోమవారం రావడం చాలా విశేషం మొదటి మొదటి సోమవారం కూడా ఉండడము చాలా విశేషం అమ్మా ఎందుకనంటే సోమవారం అనే సరికే మనం గుర్తుకొచ్చేది ఈశ్వరుడే అందున కార్తీక మాసం మరి తదియ తిథికి అధిపతి ఎవరంటే గౌరీదేవి అంటే గౌరీ అంటే ఎవరు సాక్షాత్తు అమ్మవారి పార్వతి అమ్మవారి కాబట్టి శివ ఆత్మకమైనటువంటి రోజుగా చెప్పబడినటువంటి మొదటి కార్తీక సోమవారం చాలా పుణ్యప్రదమైనటువంటి మారంగా మనం చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున చక్కగా ఈశ్వరుని ఆరాధన చేయాల్సిందే అమ్మవారి ఆరాధన కూడా చేయాల్సిందే ఈ రోజున త్రిలోచన గౌరీ వ్రతము అనేటువంటి విధానాన్ని ఆచరిస్తారు ఎవరైనా వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు ఈ యొక్క ఆ వ్రతము ఆచరణ చేయడం వల్ల స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది పైగా భర్త అన్ని రంగాలలో విజయుడవుతాడు పూర్వకాలంలో మండోదరి తీసుకోండి ద్రౌపది తీసుకోండి సీతమ్మవారు తీసుకోండి ఇలా శిరోమణులు ఎవరైనా కానీ వాళ్ళందరి భర్తలు విజయాలను పొందారు అంటే ఈ భార్యలు చేసినటువంటి పుణ్య వ్రతాల ప్రభావమే ఓకే అందుకనే ఆ భార్యలు చేసినటువంటి పుణ్యవ్రతము కానీ వాళ్ళు ఆచరిస్తున్నటువంటి పాతివ్రత్యం కానీ ఇవి గనక పక్కకు పోతే మన విజయం తథ్యం అని చెప్పి ఈ రహస్యాన్ని తెలుసుకొని వ్రతభంగం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆంజనేయ మండోదరి వ్రతం చేస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆ వ్రతాన్ని గనక అపవిత్రం చేస్తే రావణాసుడు చనిపోతాడు అనగానే దీపాలని నోడుతో ఆపుతాడు కదా నువ్వు ఎవరి కోసమైతే ఇంత పాడు పని చేసావో అతనితోనే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుందని చెప్పి రామ్ రామాంజన యుద్ధం జరిగింది కదా ఇలా ఇవన్నీ కూడా కాబట్టి గమనించుకున్నట్లయితే ఈ గౌరీదేవి ఆరాధన అనేటువంటిది చాలా గొప్పది కాబట్టి ముఖ్యంగా భర్తలు విజయాలను పొందుతారమ్మా మగవాళ్ళు ఎందుకంటే మగవాళ్ళు అంటే భర్తలు సంతానము వీళ్ళందరూ కూడా పిల్లలకి మంచి ఉద్యోగం లభించాలన్నా పిల్లలకి మంచి పెళ్లి కావాలన్నా అలాగే భర్త చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి కావాలనుకున్నా లేదా వాళ్ళ కోరిక ఏదైనా ఉన్నా నెరవేరాలన్నా ఈ కార్తీక శుద్ధ తదియ రోజున సోమవారంతో కూడి రావడం అనేటువంటిది చాలా విశేషము పైగా అనురాధ నక్షత్రం కూడా ఉదయం సమయానికి ఉంది కాబట్టి సోమవారం రోజున ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో స్నానం నిద్ర మేల్కొని మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో కాలకృత్యాదులు స్నానం ఆచరించి ఇంట్లో పూజా మందిరం చక్కగా శుభ్రపరచుకొని ఆవు శుద్ధమైన ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి గణపతి పూజ చేసుకొని గణపతి అనుజ్ఞ తీసుకోవాలి తీసుకొని అంటగా నేను ఈ రోజున కార్తీక సోమవారం మరియు తదియ తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున పుణ్యమైనటువంటి త్రిలోచన గౌరీ వ్రతాన్ని అలాగే ఈశ్వర ఆరాధన చేసుకుంటున్నాను కాబట్టి ఓ వినాయక నాకు ఆ పుణ్య ఫలితాన్ని ఎక్కడికి పోకుండా నాకు చెందే విధంగా నాకు నా కుటుంబానికి చెందే విధంగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ వినాయకుని వేణుళ్ళు వేడుకొని ఆ స్వామి అనుగ్రహం తీసుకొని అభిషేకం చేసుకోవాలి ఇక్కడ స్త్రీలు అభిషేకం చేసుకోవచ్చా అని చెప్పి చాలా మంది కూడా అడుగుతూ ఉంటుంటారు వాస్తవానికి రావణాసురు తల్లి కైకసి ప్రతిరోజు సముద్రం దగ్గర శివలింగాన్ని ఏర్పరచుకొని శివలింగ అభిషేకం చేసింది కదా అలాగే ఈనాడు కర్ణాటకలో అందరూ కూడా కొలుచుకునేటువంటిది శ్రీశైల మల్లమ్మ అని అంటుంటారు ఆమె కూడా స్త్రీనే కదా మరి ఈశ్వర ఆరాధన చేసింది కదా యోగినిలో శివయోగిలలో ఆమె అగ్రతాంబూలం ఓకే కాబట్టి ఇక్కడ తరిగొండ వెంగమాంబ వైష్ణవ సాంప్రదాయంలో ఎలాగో మల్లమ్మ కూడా మనకు శైవ సాంప్రదాయంలో ఆమె గొప్పది ఆ విధంగా స్త్రీలు కూడా అభిషేకం చేసుకోవచ్చు పొద్దున్నే చక్కగా అభిషేకం చేసుకొని శివాయ నమ అనుకుంటూ అభిషేకం చేయండి ఓం శివాయ అంటూ మాత్రం అభిషేకము చేసుకోకండి ఓకే ఇక అభిషేకం చేసిన తర్వాత ఆ రోజున స్వామివారికి ఏదైనా కానీ ధూపదీప నైవేద్యాల్లో చక్కగా ఈ బీజా ఫలములు ఇస్తే సరిపోతుంది ఏదైనా కానీ ఆవు పాలు అరటి పండ్లు ఏదైనా కానీ నైవేద్యం పెట్టవచ్చు అనమాట ఇక ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ప్రధానం ఆ తదనంతరం ఆ సోమవారం అంతా కూడా తదియ సోమవారం కలిసి రావడం విశేషం కాబట్టి ఇంతగా చెప్తున్నాను నక్త వ్రతం అనగా ఎటువంటి ఉప ఆహారములు భుజించకుండా ఉపవాస నియమాన్ని పాటిస్తూ పాలు పండ్లు తీసుకుంటూ సాయంకాలం సంధ్యా సమయానికల్లా త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది ఆచరించాలి అంటే ఒక్కరు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులు పిలవాలి పిలుచుకున్న తర్వాత చక్కగా ఆ ముత్తైదుల యొక్క సమక్షంలో సూర్యాస్తమయమం సూర్యాస్తమయం అయిన తర్వాత కాళ్ళు చేతులు కాలకృత్యాదులు తీర్చుకొని అవకాశం ఉంటే స్నానం చేయవచ్చు లేదు అంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని నీళ్లు పుండరి కాక్ష పుండరి కాక్ష పుండరి కాక్ష అనుకుంటూ ముమ్మారులు చల్లుకొని ఇంట్లో పూజా మందిరంలో చక్కగా చేరుకొని మళ్ళీ దీపారాధన చేసి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ గణపతి ధ్యానం చేసుకొని త్రిలోచన గౌరీ వ్రతం అనేటువంటిది చేయాలి పసుపుతో గౌరీ ముద్దలు చేయాలి సాధారణంగా ఒక ముద్ద చేస్తే వినాయకుడు రెండు ముద్దలు చేస్తే గౌరీ దేవి అవుతుంది జంటగా జంటగా ఆ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి ఉమా సహస్రనామంతో కానీ లేదా గౌరీ సహస్రనామంతో కానీ లలితా సహస్రనామంతో కానీ దుర్గా సహస్రనామంతో కానీ అర్చన అభిషేకాదులు జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత అప్పుడు ఒక చేటలో ఎరుపు వస్త్రము కానీ ఆకుపచ్చ వస్త్రము కానీ పసుపు వస్త్రము కానీ ఆ చేటకంతా కూడా పసుపు రాసి అలంకరణ చేసి బొట్టు పెట్టి అప్పుడు ఆ చాటలో ఈ చెప్పినటువంటి ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం రంగు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాకెట్ ముక్కలు పెట్టి అందులో ఆ జాకెట్ ముక్కలు పరిచిన తర్వాత అందులో స్త్రీ అలంకరణ వస్తువులు అయినటువంటి అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ ఇలాంటి స్త్రీ అలంకరణ వస్తువులన్నీ కూడా పెట్టి అప్పుడు ఆ వచ్చినటువంటి ముత్తైదులు స్త్రీ స్వరూపముగా కాకుండా అమ్మవారి స్వరూపముగా భావన చేసి వాళ్ళకి చక్కగా వాళ్ళు రాగానే కాళ్ళుకి వాళ్ళ చేతుల మీదగానే కాళ్ళు కడిగి ఒక ప్లేట్లో పెట్టి కూర్చున్న చోట ఆ స్త్రీలు తూర్పు వైపు ఫేస్ పెట్టాలి ఓకే అప్పుడు ఆ స్త్రీలు ఎవరు వచ్చినా ఒకరు వచ్చినా ముగ్గురు వచ్చినా ఐదురు వచ్చినా వాళ్ళకి పాదాలన్నీ కడిగి చక్కగా పాదాలకి పసుపు రాసి ఆ యొక్క నీళ్ళని నెత్తి ప్రతి స్త్రీ కడిగిన తర్వాత నెత్తి మీద చల్లుకోవాలి ఆ నీటిని తర్వాత ఆ స్త్రీ పాదాలకి పసుపు రాసి చక్కగా అమ్మవారు ఎలా ఉంటుంది పారాణి రాసుకుంటుంది కదా ఆ విధంగా పారాణి కూడా రాయాలి రాసి ఇక తర్వాత గంధము అలంకరణ ఇవన్నీ చేసి పూలమాల ఇచ్చి పెట్టుకోవడానికి తర్వాత ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు ఆ ముత్తైదులని ఆ స్త్రీ అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ వాళ్ళకి హారతి పట్టడం ఇవన్నీ చేసి తదనంతరం నోములు ఆ వాయనం ఇవ్వాలి ఆ యొక్క చాటలో పెట్టినటువంటివి దాని మీద ఇంకొక చాట బోర్లు బోర్లించి కొంగు అంతా చుట్టి ఇస్తినమ్మ వాయనం ఇస్తిన పుచ్చుకున్నమ్మ వాయనం అనిపించడం ఇచ్చినది ఎవరు పుచ్చుకున్నది ఎవరు అని అనిపించుకోవడం ఈ విధంగా అడిగి దినమ్మ వరం అనగా ఇస్తినమ్మ వరం అన్నట్టుగా ఎందుకు ఇవ్వాలంటే ఎందుకు అని అంటే చాట అనేటువంటిది మనకు ప్రధానంగా ఈ పూజా సంబంధమైనటువంటి విషయాల్లో పూర్వకాలంలో ఈ ఇనుప వస్తువులు స్టీలు వస్తువులు ఇట్లాంటివి ఏమీ లేవు కదమ్మా మట్టి వస్తువులుండే లేదా ఈ యొక్క వెదురుతో అల్లినటువంటి వెదురు ఓకే ఎందుకనంటే ఈ దేవతలకి తల్లి ఎవరు అతిథి అదితి అధిపతిగా ఉన్న నక్షత్రం ఏంటి పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రానికి దేవతల తల్లి అతిథి దేవత ఆ పునరుసు నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఏంటి వెదురు వృక్షం కాబట్టి ఆ వెదురు వృక్షముతో తయారైనటువంటి వస్తువులని పూజా వస్తువులుగా వాడుకోవడం అనేది సాంప్రదాయంగా వచ్చింది ఆ విధంగా ఆ బుట్టలు అన్ని కూడా వెదురుతోనే కదా మా చేసేది కాబట్టి ఆ విధంగా చేసి ఆ ఆ ఇప్పుడు చాటనే ఇవ్వచ్చా లేదంటే ఏమన్నా దొరికితే అలా కూడా ఇవ్వచ్చు మా బుట్టలాగా దొరికినా ఇవ్వచ్చు చాట ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత ఆ విధంగా ముత్త ఇచ్చి చేసుకోవాలి తర్వాత వీలుంటే అవకాశం ఉంటే వాళ్ళకి భోజనం తాంబూలు ఆదులు ఇచ్చి వాళ్ళ చేత ఒక్కొక్కరి చేత మూడు సార్లు ఆశీర్వచనం తీసుకోవాలి మూడు సార్లు వాళ్ళు దీవించాలి ఒక్కొక్కళ్ళు ఒకసారి అమ్మా నీ అను నేను మనసు సంకల్పం నెరవేరుతుందమ్మా అని చెప్పి కాదు మూడు సార్లు వాళ్ళు అనాలి పాదాలకు నమస్కారం చేసుకోవాలి చాలా మంది పాదాలకు నమస్కారం చేసేటప్పుడు చేసే విధానంలో నెగిటి వా ఆ పూజా ఫలితం పోయే విధంగా నమస్కారం చేస్తున్నారు ఎలా అండి ఎప్పుడు నమస్కారం చేసేటప్పుడు మనకు ఎదురుగా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది మన కుడి చేయి వాళ్ళకి ఎడమవుతుంది మన ఎడమ చేయి వాళ్ళకి కుడి అవుతుంది కాబట్టి అందుకని ఆ విధంగా మన ఎడమ చేయితో వాళ్ళ ఎడమ పాదాన్ని స్పృశించాలి అప్పుడు కుడి చేయితో వాళ్ళ కుడి పాదాన్ని ఇలా స్పృశించి ఇలా నమస్కారం చేసుకోవాలి ఇలా ఇలా చే అందరు సినిమాల్లో కానీ ఎక్కడ చేసినా ఇలా 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 పెడతారు తప్పు తప్పుచేయి పైకుండా ఎడమ చేయితో వాళ్ళ ఎడమ పాదం దానికైనా మన కుడి చేయి ఉండి అప్పుడు ఆ విధంగా కుడిపాద నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి ఇక ఇదంతా అయిన తర్వాత అయ్యేసరికి సాయంత్రం ఏడు ఏడున్నర అవుతుంది కదమ్మా ఇదంతా అయిన తర్వాత అసలైనటువంటిది మీరు అడిగినటువంటిది అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శన భాగ్యము ఈ రోజునే చేయాలి ఇంకా మళ్ళీ ఇంకే రోజున చేసినా కానీ ఆ పరిహారం చేస్తే లభించదు కార్తీక మొదటి సోమవారం తదియ తిథి కలిసి వచ్చినటువంటి రోజున ఈ చెప్పబడేటువంటి చిన్న పరిహారం గనక చేసినట్టయితే తప్పకుండా అది నేను చెప్పిన మాట కాదు చాగంటి వారు ఒకనొక సందర్భంలో ప్రవచనం చేసేటప్పుడు సందర్భంలో ఒక విధంలో తెలియచేశారు అది ఈ యొక్క సంబంధించినటువంటి విధానంగా వీక్షించే ప్రేక్షకులకి తెలియచేయాలి ఎందుకంటే అన్ని విషయాలు నేను తెలుసుకుని ఒక్కడి మాత్రమే పుణ్యం కాదు కదమ్మా మన ప్రేక్షకులు కూడా పుణ్యం పొందాలి కాబట్టి జ్ఞానం అనేది ఒకరి దగ్గర ఆగిపోదు విస్తరించాలి జ్ఞానం కరెక్ట్ అండి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతక క్షేత్రము ఆ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతకృత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది పదిహేనో తారీఖు రోజున అవకాశం వాళ్ళు కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఏదా పరిహారం ఏంటి అంటే చక్కగా ఆ ముత్తైదుని పంపించిన తర్వాతనైనా కానీ లేదా ఆ ముత్తైదులతో సహానైనా కానీ ఈ త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి మహిళ ఆ ముత్తైదులతో సహా భోజనానికంటే ముందే వెళ్ళి ఆకాశంలో చంద్రుణ్ణి చూడాలి ఆ చంద్రుడు ఎలా ఉంటాడో తెలుసా అమ్మా నిజంగా చెప్పాలంటే చూస్తున్నా కొద్దీ అసలు పండు వెన్నెలలో కార్తీక పౌర్ణమి చంద్రుని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంతకి విభిన్నమైనటువంటి ఒక గోచరము కానటువంటి ఆనందము ఆ సోమవారం రోజున నాలుగో తారీఖు సోమవారం రోజున చంద్రుని చూస్తే కలుగుతుంది ఎందుకంటే స్వామివారి సిగలో అమ్మవారి కిరీటంలో చంద్రుడు ఏ విధమైనటువంటి అలంకారముతో ఏ షేప్లో ఉంటాడో ఆ షేప్ ఆ రోజు మాత్రమే కనబడుతుంది ఇంకా మీకు ఏ రోజు కూడా చంద్రుడు అలా విధంగా కనబడడు అంటే డేస్ ఏ రోజు కాదు కాబట్టి ఆ నాలుగో తారీఖు సోమవారం తదియ కలిసి వచ్చినటువంటి రోజున చంద్రుని చూస్తే అక్కడ అరుణాచలేశ్వరుని దివ్య సన్నిధిలో మన దేహంలో నిక్షిప్తమైనటువంటి ఆత్మ మనస్సు అక్కడ ఉంటుంది సూక్ష్మ శరీరం ఆ స్వామిని దర్శనం చేసుకుని మళ్ళీ మన శరీరాన్ని దేహాన్ని చేరుకుంటుంది ఆ విధంగా మనం పునీతులం అవుతాం ఒక్కటే చాలు అంతే కదమ్మా అరుణాచలేశ్వరుని దా స్మరించుకున్నా దర్శనం చేసుకున్నా ఎందుకనంటే అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఒక విషయం చెప్తాను వినండి ఇప్పుడు ఏదైనా వస్తువు ఒక పేపర్ కానీ ఒక ఏదైనా ఒక వస్తువు చెక్క కానీ కాలిన తర్వాత ఏమవుతుంది అవుతుంది బూడిదవుతుంది బూడిదని మళ్ళీ కాల్చండి ఏమవుతుంది అంటే బూడిదే అంటే ఇక ఇక ఏ రూపం కానీ ఉండదు కానీ ఏ వస్తువునైనా కానీ ఇంకొక రూపానికి మనలుచుకోవచ్చు కానీ అగ్నిలో దగ్ధమైనటువంటిది మళ్ళీ ఇంకా ఏ రూపానికి రాదు కదా అందుకనే మనం ఏ పని చేసినా మళ్ళీ కొంత పాపం కొంత పుణ్యం ఉంటుంది కానీ అరుణాచలేశ్వరుని దివ్య సన్నిధిలోని దర్శనం చేసుకొని వస్తే ఆ అగ్నిలింగం కాబట్టి మన పాపాలన్నీ దహనం అయిపోతాయి మళ్ళీ ఆ పాపాలకు మళ్ళీ ఇంకో రూపం ఉండదు అందుకనే అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటే మోక్షం వచ్చేటువంటి కారణం అందుకని మన శరీరంలో ఉన్న సూక్ష్మ దేహము సూక్ష్మ శరీరము ఆ రోజున చంద్రుని చూడడం ద్వారా అరుణాచలేశ్వరుని దర్శనం స్వయంగా వెళ్లి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని వస్తే ఎంత పుణ్యమో చంద్రుని చూసినంత మాత్రమే అంత పుణ్యం కలుగుతుంది ఏ సమయంలో చూడొచ్చు అంటారు చంద్రుడు వచ్చినటువంటి ఏ సమయమైనా పర్వాలేదమ్మా ఆకాశంలో కనబడితే చాలు మబ్బులు లేకుండా ఉండే మన అదృష్టం బాగుంటే సూర్యాస్తమయం ఆరు తర్వాత సూర్యాస్తమయం అయిపోతుంది ఏడు గంటల కల్లా నక్షత్రాలు అవన్నీ ప్రవేశిస్తాయి చంద్రుడు కూడా ప్రవేశిస్తాడు కనబడతాడు కంటికి ఆ విధంగా చూసినా చాలమ్మా చూసి భోజనం చేసుకోండి చాలు ఆ రోజున ఆ పుణ్యం చాలమ్మా మీకు అది చూస్తే అమ్మవారి సిగలో ఎలా అయితే చంద్రుడు ఉన్నాడు అబ్బా నిజంగా అసలు నెలవంక పాటలో నిలవంక తొంగి చూసింది అనే పాట ఉంది కదా ఎన్టీ రామారావు పాడుతారు అలా నిలవంక మన కంటికి కనబడుతుంది అది చాలా ఆనందంగా కూడా అది చూస్తే తప్ప ఆనందం మనం చెప్పలేము మాటలు చెప్పలేము తప్పకుండా మీరు చూడండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మన ద్వారా చూడాలి ఆ దర్శన భాగ్యం ఆ చంద్రుని దర్శనం చేసుకుంటేనే అక్కడ ఎందుకనండి ఏ యొక్క స్వా అమ్మ ఈశ్వరుని ఫోటోలోనైనా అమ్మవారి కిరీటంలోనైనా ఆ యొక్క చంద్రుడు ఎలా ఉంటాడో ఆ ఒక్క రోజు మాత్రమే చంద్రుడు అలా ఉంటాడు కాబట్టి నాలుగో తారీఖు రోజున తది కూడా వచ్చింది సోమవారం కూడా అయింది కాబట్టి ఆ విధంగా చేయండి తప్పకుండా అరుణాచలేశ్వరుని యొక్క సందర్శన భాగ్యము చంద్రుడిని చూసినంత మాత్రమే కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురువుగారు నాగుల చవితి ప్రత్యేకించి అంటే మనం మనకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని ఒక్కొక్క రూపంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆరాధిస్తుంటాము అది వేరే విషయం కానీ పాములు అనగానే భయం విషసర్పాలు అని చెప్పి అందరం కూడా భయపడుతుంటాం వాటి దూరంగా వెళ్తుంటాం వాటిని చంపే వాళ్ళు కూడా ఉంటారు అంటే అవి మనం చూసి భయపడి అవి పారిపోతుంటాయి మనం వాటిని చూసి పారిపోవడం పక్కన పెడితే చంపే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఎందుకని ఇంత భయపడి మనం దూరంగా ఉండే విషసర్పాలను పూజించే సాంప్రదాయం మనకు శాస్త్ర ప్రకారంగా ఉందా అసలు ఉంటే వీటిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి మామూలుగా అంటుంటారు కదా సంతానం లేని వారు కానీ ఆలస్యమైన వారు కానీ వివాహం ఆలస్యమైనవారు కానీ ఇలా జంట నాగులకి పూజ చేసినా పుట్టకి పూజ చేసినా కూడా తొందరగా ఫలితం ఉంటుంది అని చెప్పి ఇదంతా నిజమే అంటారా ఈ యొక్క నాగదేవత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆరాధన విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ మధ్య కాలంలోనూ వచ్చింది కాదమ్మా యుగ యుగాల నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది ఓకే అంటే మనం గమనించుకున్నట్లయితే మనం పూజించే దేవతామూర్తులకి ఈ యొక్క సర్పాలు ఆలవాలంగా ఉన్నాయి ఆభరణాలుగా ఉన్నాయి ఒకసారి మీరు గమనించుకోండి విష్ణువుని చూడండి శేషతల్పము అంటారు అంటే సర్పముని ఆవాసముగా చేసుకొని అక్కడే పాన్పుగా ఉన్నటువంటి సందర్భం అలాగే ఈశ్వరుని చూసుకోండి ఆ ఈశ్వరుని యొక్క మెడలోనే నాగదేవత అలాగే వినాయకుడిని చూసుకోండి నాగబంధనం ఉంటుంది అంటే మనకు ఒక గాథ ప్రకారము ఆ యొక్క పట్టాభి పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంలో బాగా భుజించినటువంటి వినాయకుడు అడుగులు అడుగులో సరిగ్గా వేయలేకపోవడం వల్ల కడుపు చిద్రమవుతుంది ఆ చిద్రమైనటువంటి కడుపుని ఒక దగ్గరికి చేర్చినటువంటి విధానం నాగబంధనం అని కూడా అంటుంటారు పైగా ఈ కూడా నాగబంధనం అంటుంటారు అవునమ్మా నాగబంధనం అంటే ఇప్పుడు మనల్ని సంపదని కాపాడేటువంటిది విషనాగులు వాటిని అక్కడ స్థిరింపజేసేసి బంధనం అనేటువంటిది ఉంటుంది దాని కాపలాగా రోజులు సంవత్సరాలు యుగాల తరబడి నుంచి కూడా ఉన్నారు చేస్తారండి మంత్రబంధనంగా ఉంటుందమ్మా నాగబంధనం అనేటువంటిది అది ఒక సపరేట్ చాప్టర్ అది అవకాశం సందర్భం ఉన్నప్పుడు దాని గురించి విపులంగా మనం చర్చించుకుందాం ఈ నాగబంధనం అనేటువంటిది ఏంటంటే మంత్ర యంత్రతంత్ర సహితముగా చేసేటువంటి పూజా విధానంతో దాన్ని బంధింపబడి ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి ఆ బంధనాన్ని తొలగించాలి అని అంటే నిష్ణాతులైనటువంటి తాంత్రికవేత్తలకి మాత్రమే అందులో ప్రవేశం ఉంటుందమ్మా కాబట్టి ఇక్కడ మనకు శైవ పరివారంలో కనుక మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి సర్పానికి అధిష్టాన దేవతగా ఇప్పటికీ పూజించబడుతున్నాడు కాబట్టి ఇది కేవలం మనకి ఈ మధ్యకాలంలో కాకుండా యుగ యుగాల నుంచి ఈ యొక్క పాములకి మానవులకి అవినాభావ సంబంధం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సృష్టి జగత్తు కూడా సర్ప విధానముగానే ఉంది అంటే మనం గనక చూసుకున్నట్లయితే పురుషుని యొక్క కణము చూసుకున్న మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కదలికలన్నీ కూడా సర్పం ఏ విధంగానైతే సంచరిస్తుందో ఆ విధంగా సంచరిస్తుంది ఇక మానవ దేహాన్ని గనక చూసుకున్నట్లయితే మానవ దేహంలో వెన్నుముక ఉంటుంది మనం నిలబడడానికి స్ట్రెయిట్గా నిలబడతాం కానీ మన దేహంలో ఉన్న వెన్నుముక ఇలా పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ఈ సర్పముతో అవినాభావ సంబంధం అనేటువంటిది ఉన్నది మాత్రము నిజము అయితే పూర్వకాలంలో ఈ యొక్క సర్పము చేత సహవాసము చేసి సంతానాన్ని కన్నవాళ్ళు కూడా ఉన్నారు కర్ణాటక ప్రాంతంలో మనకు ఒక గాథ ప్రకారం గనక చూసుకున్నట్లయితే చంద్రవంశపు అయినటువంటి సూరసేనులు అనేటువంటి మహారాజు అతని భార్య సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు తపస్సులు వ్రతాలు నోములు నోచిన తర్వాత ఒక శుభముహూర్తాన గర్భవతి అవ్వడం సంతానం కలిగింది ఆ సంతానం ఎవరయ్యారు సర్పము జన్మించింది గత జన్మ పాపవశాత్తు సర్పానికి జన్మనిచ్చేటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క శూరసేన దంపతులకి కలిగింది మరి ఎంతైనా కడుపులో పుట్టినటువంటి సంతానాన్ని ఉదురుకోలేరు కదా ఏదో సినిమాల్లో నవలల్లో చెప్పినట్టు తండ్రికి గండవన గానీ అడవిలో తీసుకుపోయి పెట్టడం మరి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులు సంతానం ఎలా ఉన్నా ఇప్పటికీ కూడా పెంచి పోషించే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా పాము అని తెలిసినా ఏమాత్రము కూడా చేత్కరించుకోకుండా చక్కగా ఆ పాముని పెంచడం ప్రారంభించారు మనకు మళ్ళీ మాటలు అవన్నీ రావడం జరిగింది యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు వివాహం చేయండి అని అడగడం జరిగింది జరిగిన తర్వాత రాజులలో క్షత్రియుల్లో ఒక పద్ధతి ఎలా ఉంటుందంటే వివాహ సమయానికి కనుక ఆ యొక్క వరుడు వెళ్ళకపోతే ఆ వరుడు యొక్క కత్తిని గనక ఆ వివాహ సమయంలో గనక పంపిస్తే ఆ కత్తికి వివాహము జరిపించడం ద్వారా వివాహం చేసుకున్నట్టుగానే ఫలితం ఉంటుంది ఆ విధంగా పాము అంటే భయపడతారేమో అని చెప్పి ఆ విధంగా కత్తినిచ్చి పంపించడం జరుగుతుంది ఆ యొక్క రాజకుమారితో వివాహం జరుగుతుంది ఆ రాజకుమారి రాగానే నా భర్త పురుషుడు కాదు సర్పము అని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క పతి ప్రేమని చూపుతూ పతిపై ప్రేమను చూపుతూ భార్య ఎలా ఉండాలో ఆ విధంగా ఉండడం ప్రారంభించింది అంతటా సర్పం అడిగింది నేను సర్పము తెలిసిన తర్వాత నీకేమాత్రం బాధ కలగలేదా ఇబ్బంది కలగలేదా అంటే స్త్రీ యొక్క ధర్మం పతి ఎలా ఉన్నా స్వీకరించడమేనండి నా నా సతీ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తుంది ఆ విధంగా వాళ్ళు పుణ్య దంపతులుగా ఉంటూ ఒకరోజు గౌతమి నది అంటే గోదావరి నదిలో ఆచరించిన పిదప ఆ యొక్క పాముకి పూర్వజన్మ శాప వశాత్తు తొలగిపోయి అందమైనటువంటి రాకుమారుడుగా మారాడు అంటే పూర్వజన్మ వశాత్తు ఈ యొక్క సర్పరూపాన్ని ధరించాల్సి వచ్చింది ఇక ఇది ఈ విధంగా మనుషులకి పాముకి సంబంధించినటువంటి సంబంధం ఇక మనం గనక చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలోనైనా కానీ ఈ యొక్క సర్పదోషములు సర్ప ప్రభావాలు ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఈ యొక్క నాగదేవత ఆరాధన అనేటువంటిది మనకు ఉన్నది అయితే మనం గనక గమనించుకున్నట్లయితే శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో పంచమిని నాగుల పంచమి కార్తీక శుద్ధ తది చవితిని నాగుల చవితి అంటే పం శ్రావణ మాసంలో పంచమి నుంచి మొదలుకొని ఈ యొక్క సర్ప ఆరాధన అంటూ చేస్తూ కార్తీక మాస శుద్ధ చవితికి పూర్తి చేసే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది మొదలు పెట్టే పంచమి తిథి పూర్తి చేసే చవితి తిథిని సర్ ఆ యొక్క మధ్యలో ఉన్న రోజులు కూడా తొంభై రోజుల పాటు ఉంటుంది శ్రావణ మాసం కదా భాద్రపదం ఆశ్వీజం కార్తీకం కాబట్టి ఈ తొంభై రోజుల పాటు ఈ యొక్క సర్పదేవత ఆరాధన అనేటువంటిది జరిగేది కానీ కాలక్రమేణా ఆ దేవతారాధనలో మార్పులు చేర్పులు చోటు చేసుకుని నాగుల పంచమి అనగా శ్రావణ శుద్ధ పంచమికి నాగదేవత ఆరాధన కార్తీక శుద్ధ చవితికి నాగదేవత ఆరాధన చేయడం ఆచారంలోకి వచ్చింది ఓకే అయితే ఎవరెవరు ఎటువంటి సంబంధించినటువంటి దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ నాగదేవత ఆరాధన విశేషంగా చెయ్యాలి అని అంటే ముఖ్యంగా కాలసప్ప దోషంలో జన్మించిన వాళ్ళు వంధ్యత్వంతో బాధపడుతున్నటువంటి స్త్రీలు అంటే ఏంటి సంతానం కలగకుండా ఉండడం తర్వాత సంతానము అందినా మిస్క్యారీస్ అవుతూ ఉండడం ఇట్లాంటి వాళ్ళు పురుష సంతానం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క దేవత ఆరాధన సర్పదేవత ఆరాధన చేసినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది అందుకనే పూర్వకాలంలో ఈ సంతానం కోసమై రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగప్రతిమని పూజించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి పుట్టలో పాలుపోయడం ద్వారా సంతానాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ఏంటి అందుకనే పూర్వకాలంలో ఉండే సామెత చెట్టు చుట్టూ ఏ ఏ చెట్టు చుట్టూ తిరిగామో ఏ పుట్టలో ఏ పాముందో ఏ పుట్టలో పుట్ట చుట్టూ చెట్టు చుట్టూ తిరిగినందుకే పుట్టావురా అని అంటుంటారు అందుకనే ఇప్పటికీ కూడా సర్ప ప్రభావం వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళకి సుబ్బారావు సుబ్బయ్య సుబ్రహ్మణ్యం సుబ్బలక్ష్మి సుబ్బమ్మ ఈయన పేర్లు పెట్టుకుంటారు సుబ్బ అనే శబ్దము సర్పానికి సంబంధించినటువంటి శబ్దం కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా క్రోధము కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి ప్లేసు ఈ సర్పాలకే ఉంటుంది కానీ ఎంత క్రోధం ఉన్నప్పటికీ కూడా మానవులు ఎవరైతే ఆ సర్పాలని ఆరాధన చేస్తారో ఆ సర్పదేవత అనుగ్రహం అనేటువంటిది వాళ్ళకి కలగడం వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కాల దోషంలో జన్మించిన వాళ్ళు ఒకటమ్మ సంతానం కోసం చూస్తున్నప్పుడు సంతాన స్థానంలో కుజుడు కానీ జన్మలగ్నాత్ కుజుడు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ శనికుజులు కలిసి సంతాన స్థానంలో ఉన్న సంతాన స్థానాధిపతితో ఈ గ్రహాలు కలిసిన అనగా సంతాన స్థానాధిపతితో శనికుజ రాహుకేతులు కలిసి ఉన్న సంతాన స్థానాన్ని ఈ గ్రహాలు వీక్షించిన సంతాన నష్టం జరుగుతుంది ఇక సంతాన కారకుడైనటువంటి గురువు నీచ అస్తంగత దోషం చెంది ఉన్న సంతాన కారకుడైనటువంటి గురువు కేతులతో కలిసి ఉన్న దోషమే కాబట్టి ఇటువంటి జాతకులు ఉన్నవాళ్ళు సంతానాన్ని పొందలేరు కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి దేవతారాధన అనేటువంటిది చేసుకుంటే సంతానం కలిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఎవరి శరీరం అయితే కొంతమంది బయటికి వెళ్ళగానే ర్యాషెస్ వచ్చేసేసి శరీరం కమిలిపోతుంది అక్కడంతా కూడా ఎనర్జీ లాగా వస్తుంది అలాగే ఎవరైతే చుండ్రుతో ఎక్కువగా బాధపడుతుంటారో ఎవరైతే సొరియాసిస్తో బాధపడుతుంటారో ఎవరైతే శ్వేత కుష్టు వ్యాధి అంటే బొల్లి అంటే ఏంటి తెల్లటి చర్మం అంతా తెర మెలనిన్ అంతా వెళ్ళిపోయి శరీరంలో తెల్లని ఆకృతి ఉంటుంది అలాగే ఎవరైతే సొరియాసిస్ సొరియాసిస్లో ఉండే లక్షణం ఏంటమ్మా చుండ్రులు ఉండే లక్షణం పైపుర పెచ్చులు పెచ్చులుగా కూడిపోతుంది ఇవన్నీ లక్షణాలు ఓకే ఎవరికైతే కంటి సమస్యలు అధికంగా ఉంటాయో చెవి సమస్యలు అధికంగా ఉంటాయో మాటలు రాకుండా ఉంటాయో అలాగే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారో వాళ్ళందరూ ఈ సర్పశాప ప్రభావం జన్మిస్తారు అందుకనే ఆ కుటుంబాలలో గనక మనం గమనించుకున్నట్లయితే ముందు తరాల్లో తండ్రి వైపు తల్లి వైపు మూడు తరాల్లో ఖచ్చితంగా దేవతా అనగా తాచు ప్రాముని నాగు ప్రాముని సంహరించిన సందర్భాలు ఉన్నాయి ఉంటేనే ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి సంతానం కలుగుతుంది లేదా అసలు సంతానమే కలగకపోవచ్చు మీకు గనక గమనించుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగూలీ పెద్ద పెద్ద సెలబ్రిటీసు కాళహస్తి ఇతరత్రామ్ సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి ఎందుకు చేసుకుంటారు టెండూల్కర్ వారి యొక్క తరంలో ముత్తాతల తరంలో దేవతా సర్పం ఇంటికి వస్తే సంహరించారు ఆ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటున్నారు అందుకనే వచ్చి చేసుకోవడం జరిగింది ఇది ఏ గూగుల్లో వెతుక్కున్నా దొరుకుతుంది మనకు అంటే సృష్టి మొత్తంలో కూడా గమనించుకుంటే చర్మాన్ని వదిలేటువంటి ఏకైక జీవి సర్పం కుబుసం విడుస్తుంది మరి మన చర్మంలో మన శరీరంలో ఎలర్జీ వచ్చి పొట్లు పొట్లుగా రాలేదు సొరియాసిస్ వచ్చి పొట్లు పొట్లుగా రాలేదు చుండ్రు వచ్చి రాలేదు చర్మమేగా అదేం కాదు అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి ఈ మందు తీసుకోవడం ద్వారా అనగా అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే కానీ ఎక్కువ రోజులు అయిన తర్వాత వ్యాధి తగ్గేటువంటిది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ సర్పదేవత ఆరాధన గనుక చేసినట్లయితే తొందరగా తగ్గుతుంది అందుకనే ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే విపరీత పోకడలు పోతున్నారు అంటే ఎందుకు అని అంటే సర్పములు ఇక్కడ మనకు ఒక శాస్త్రం ఉంది గజానాం మంద బుద్ధి సర్పానాం అతినిద్ర బ్రాహ్మణానం అనేకత్వం త్రిభువర్ లోకోపకారై సర్పములు ఎప్పుడూ నిద్రపోతుంటాయి ఎప్పుడు మేల్కొనవు అడవిలో ఉండే ఏనుకి మంద బుద్ధి ఉంటుంది తెలివి ఉండదు అంత పెద్ద శరీరం ఉన్న బ్రాహ్మణులు ఎప్పుడూ కూడాను ఒకరిగా కలిసి ఉండరు ఈ మూడు ఇలా ఉండడమే మంచిది ఈ మూడు వ్యతిరేకం అయితే సృష్టి నాశనం అయిపోతుంది ఏనుక్కే బుద్ధి ఉంటే రాజే కూర్చుంటుంది సింహం ప్లేస్ లో పాములు ఎప్పుడు పడుకోకుండా ఉంటే ప్రపంచాన్ని చుట్టు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తూ బ్రాహ్మణులు ఒక తాటికొచ్చి అందరూ ఒక దగ్గరగా ఉంటే వాళ్ళని వాళ్ళు లేరు కానీ ఇవి ఎప్పుడు కూడా సృష్టికి విరుద్ధం కాబట్టి ఇవి ఎప్పుడు కలవవు ఇవి జరగవు ఇక అంతే భయపడాల్సిన పని లేదు కాబట్టి ఈ సర్పములు అనేటువంటిది ఏంటంటేనమ్మా ప్రధానంగా సర్పములు క్షేత్రాలు ఏంటి వల్మీకములు అంటే పుట్ట ఆయా రత్నాకురుడు అనేటువంటి వ్యక్తి నారద మహర్షి ఉపచే ఉపదేశం చేత మంత్రాన్ని ఉపాసన చేశాడు కాబట్టి ఒళ్ళు తెలియకుండా కూర్చున్న చోటే ఉండే మంత్రాన్ని ఉపాసన చేయడం ద్వారా మొత్తం ఆయన చుట్టూ పుట్టలు వచ్చేసేసాయి బ్రహ్మ ప్రత్యక్షమై వరం ఇచ్చాడు ఓ వాల్మీకి రా బయటికి అంటే వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చినవాడు కాబట్టి వాల్మీకుడు అయ్యాడు వాల్మీకి అయ్యాడు వాల్మీకి అనే పదానికి అర్థం అది అంతకుముందు రత్నాకరుడు అనేటువంటి పేరు ఇక ఎందుకో ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందనంటే పాములకి నివాస స్థానములైనటువంటి పుట్టల్ని తొలగించినా ఆ దోషం పడుతుంది అందుకనే పాము పుట్టల్లో ఆ దేవతా సర్పాలు ఉంటాయి అసలు పుట్టలే కనుమరు అయిపోయినాయి ఇప్పుడు కనుమరు పాములు ఉంటాయి అంటారా ఉంటాయి ఇప్పటికీ కూడా కర్నూలు సంబంధించిన అడవుల్లో కర్ణాటక శ్రీశైలంకెళ్తుంటే చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి వాటిల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే నాగమణి అని అంటుంటారు కదా అవును ఎలా వస్తుంది నాగమణి అని అంటే పుట్టిన దారభ్యత వంద సంవత్సరాలు జీవించి ఉన్నటువంటి పాము నోటిలో ఉన్నటువంటి విషము కంఠంలో ఆగిపోతుంది ఆ కంఠంలోనే ఆగిపోయి మణిలాగా తయారవుతుంది ఆ మణి నాగమణి కానీ ఎవరిని కరవకుండా వంద సంవత్సరాలు ఉండాలి కదా ఇప్పటికీ కూడా నాగమణిని ధరించినటువంటి పాములు కర్నూలు అడవుల్లో ఉన్నాయి కర్ణాటక అడవుల్లో కూడా ఉన్నాయి అటువంటిది ఆ పుట్టల్లో ఉంటుంది పాములు అందుకనే మనకు సామెతలో ఏ పుట్టలో ఏ పాము అనుకుంటారు అంటే దాని అర్థం ఏంటి ఆ పుట్టల్లో తొలగిస్తే అందులో దేవతా సర్పాలు ఉండవచ్చు మామూలు సర్పాలు ఉండవచ్చు దేవతా సర్పం ఉంటే దోషం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి పుట్టని తొలగించకూడదు అనేది మనకు ఆచారంగా వచ్చింది కాబట్టి ఇట్టి దేవతా సర్పాలని గనక ఇబ్బంది పెట్టినట్లయితే ఇటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి చాలా మంది చేసేటువంటిది ఏంటంటే ఈ నాగుల చవితి నాగుల పంచమి రాగానే లేదా మామూలు రోజుల్లో చవితి పంచమి షష్ఠి తిథుల్లో మంగళవారం రోజుల్లో కులోమని గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి ఆ పాము పుట్ట చుట్టూ మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు ఉంటారు మూడు ప్రదక్షిణలు చాలమ్మ పైగా పసుపు కుంకుమ కొట్టుకొని ఆ మొత్తం జల్లుతూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఇప్పుడు దొరికే పసుపు సరైనది కాదు పైపెచ్చు పాములకి పసుపు కనుక అంటిదే ఎనర్జీ వస్తుంది పైగా చాలా మంది పాము పుట్టల్లో పాలు పోస్తుంటారు పాలు పోయి కోడిగుడ్లు పెడతారు ఇవన్నీ కూడా చెయ్యకూడదు విపరీత చర్యలు సినిమాల్లో చూసి చేస్తున్నారమ్మా చేయాల్సింది ఏంటనంటే అలంకరణ చేయాలి పుట్టకి జస్ట్ బొట్టు పెట్టాలి బొట్టు పెట్టమన్నారు కానీ చెప్పి కిలోలు కిలోల కొద్ది పసుపులు కుంకుమలు జల్లేసి వస్తే ఎట్లమ్మా చేయకూడదు పాముకి ఇబ్బందికి పడుతుంది అవును ఆ విధంగా కేవలం ఒక బొట్టు పెట్టి అలంకరణ చేయాలి పాము పుట్టకి చేసిన తర్వాత ఓం సం శరవణ భవాయ నమ అను నామాన్ని కానీ లేదా ఓం హ్రీం మానస దేవ్య నమ అనే నామాన్ని కానీ అలా జపించుకుంటూ ముమ్మాల్లో ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రెండు చెవులకి రాసుకోవాలి దోషం ఆ ఈ విధంగా రాసుకోవడం ద్వారా ఆ దోషం పోతుంది ఏదైతే శుభ్ర మన సర్పదోషం ఉంటుందో ఆ దోషం పోతుంది ఇక తరువాత రావి చెట్టు దగ్గర ప్రతిష్ట చేయబడినటువంటి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము జరిపించి రావి చెట్టు చుట్టూ కూడాను ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే సర్పదోషం అనేటువంటిది తొలగిపోయి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరుతాయి ఇక దీనికంటే ముందు మనము ఇక ఈ కార్యక్రమాన్ని ముగించే ముందుగా మనం ఒకటి చెప్పుకోవాలమ్మా ఎందుకంటే విజయాన్ని పొందాలి అని అంటే ఏం చెయ్యాలి ఈ యొక్క నాగుల చవితి రోజున తలపెట్టినటువంటి కార్యము గనక దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ నాగుల చవితి మంగళవారం వచ్చింది ఆ రోజున ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించబడినటువంటి క్షేత్రం త్రిపురాంతకము సాక్షాత్తు ఈశ్వరుని యొక్క క్షేత్రం అది ఆ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక విషయాల్లో గనక వచ్చినట్లయితేనమ్మా అనాదిగా వస్తున్నటువంటిది ఆచారం ఏంటంటే ఈ సర్పములు ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ తిరిగే ప్రదేశంలో గనక వాళ్ళు ఒక ఏదైనా ఒక శుద్ధ కొత్తటి వస్త్రం గనక పెట్టినప్పుడు అది దాన్ని దాటుకుంటూ గనక వెళ్ళి ఆ వస్త్రాన్ని ధరించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు ఎక్కడ దొరకదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి పాములు తిరిగే చోట ఇప్పుడు ఉన్నామా మనం లేవు కాబట్టి పాములు ఉండే చోట ఏంటి పుట్ట కాబట్టి స్త్రీలైనా పురుషులైనా కానీ వస్త్రములు తీసుకుని వెళ్ళి ఆ పాముకి పుట్టకి మూడు సార్లు ఆ వస్త్రాన్ని మళ్ళీ వేసుకొని గనక ఏ పని మీద వెళతారో ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది ఎవరైనా ఎవ్వరైనా కానీ ఈసారి క్రోధినామ సంవత్సరంలో వచ్చే నాగుల చవితికి గొప్ప విశిష్టత ఏంటనంటే మంగళవారం నాడు రావడం ఏంటి మంగళవారం మంగళవారం నాడు సర్పానికి అధిష్టాన దేవత ఎవరు కుజుడు కుజుడు మరి అట్టి కుజుడికి సంబంధించిన వారం మంగళవారం కదా ఇంకొక విశిష్టత ఏంటనంటే ఆ రోజు చతుర్థి మంగళవారం చవితి వస్తే చతుర్థి అని చెప్పి ఆ రోజున విశేషంగా గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది ఆ రోజు మంగళవారము చతుర్థి అవ్వడము నాగుల చవితి అవ్వడము పైపెచ్చు సర్ప నక్షత్రాలైనటువంటి అశ్విని మూల శతబిష స్వాతి ఆరుద్ర నక్షత్రాలలో ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఉంది అంటే కేతుకు సంబంధించిన నక్షత్రం అంటే కేతు ఎవరు దేవతాంశ సంభూతుడు రాహు రాక్షసాంశ సంభూతుడు అంటే దేవతని సూచించే గ్రహం కేతు రాక్షసుని సూచించే గ్రహం రాహు రెండు రాక్ష రెండు రాక్షస గ్రహాలే కానీ మోక్షాన్ని మోక్షాన్నిస్తాడు కేతు కాబట్టి జ్ఞానం కోసం పాటు వాళ్ళు తెలివి కావాలనుకునే వాళ్ళు మాటలు రావాలనుకునేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ధ్వజం అంటే కేతుకున్నటువంటిదే ధ్వజాకార అంటే పతాకం ఉంటుంది ఆయన గుర్తు ఏందనంటే పతాకము పతాకం ఎప్పుడు ఎగరేస్తాం విజయం వచ్చినప్పుడే కదా విజయమే ఉన్నది పతాకం కాబట్టి మనకు విజయం పొందాలి ఏ పనిలో విజయం పొందాలన్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మఖా ఈ మూల నక్షత్రంతో ఉన్నటువంటి చవితి రావడం చాలా విశేషం అందున మధ్యాహ్న సమయంలో రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలములో ఎవరైతే సర్పదేవత ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి కానీ మధ్యాహ్నం టైం అంటే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కానీ తప్పదు కావాలి తప్పదమ్మా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు చేయండి తప్పేముంది ఆ రోజు సెలవు పెట్టుకోండి ఎన్నో నెలలో రోజు సెలవు ఇస్తారు మన కోసం పెట్టుకున్నాం ఎక్కడైనా బయట ఫ్రెండ్స్తో వెళ్ళడానికి కోసం ఒక నెలలో ఒక రోజు పెట్టుకుంటాం కదా అదే మన దేవ దేవత కోసం పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి ఆ ఒక్కరోజు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఎక్కడైనా వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య దేవతారాధన చేయండి విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది తద్వారా గొప్పదైనటువంటి యోగం కలుగుతుందమ్మా మామూలు విషయం కాదు సాధారణంగా నాగుల చవితి మంగళవారము మూలా నక్షత్రము అందున రాహుకాలంలో ఈ యొక్క సర్పదేవత ఆరాధన కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ చవితి పంచమికి చేయాల్సిన పూజలు చాలా మంది తెల్లవారుజాము నుంచే స్టార్ట్ చేస్తారు కానీ కొంతమంది ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ కూడా చేస్తుంటారు నిజంగా పుట్ట దగ్గర చేసే కార్యక్రమాలు సాయంకాల సమయంలో చేయవచ్చు అంటారు సూర్యాస్తమైన లోపల చేయొచ్చు ఎందుకంటే సూర్యాస్తమైన తర్వాత పాములు బయటకు వచ్చే సందర్భం కదా అందుకని చేయకూడదు అని అంటారు రాత్రిపూట అందుకని ఆ విధంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన లోపల చేయొచ్చు ఇంకా ఉపవాసం ఉండి గనక సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా చేసుకుంటే అసలు నాకు చెప్పి చెప్పినట్లయితే ఆ చవితి రోజున రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి హోమం జరిపించుకోండి అసలు ఇంకా విజయం అంటే విజయమే నా అందులో ఇంక ఏమాత్రం సందేహం లేదు అది మాత్రం చెప్పగలను ఏ పని అనుకున్నా పనిలో విజయమైపోతుంది సంతోషం అండి చాలా చక్కగా వివరించారు నాగల చవితి విశిష్టతని ఆ రోజు చేయాల్సిన విధి విధానాలను కూడా ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర